హలో ఆల్ నేను మీ డైటిషియన్ పావ్ని పిసిఓడి పీసీఓఎస్ థైరాయిడ్ లాస్ ఎక్స్పర్ట్ ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ కాల్షియం రిచ్ రెసిపీ మీకు చూపించబోతున్నాను చాలామంది ఏంటి నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ రాగానే కాల్షియం డెఫిషియన్సీ ఉందని కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటారు లేకపోతే మిల్క్ ఒకటే సోర్స్ అనుకొని మిల్క్ తీసుకుంటూ ఉంటారు మిల్క్ ఈజ్ నాట్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండి మిల్క్ కాకుండా మనకు ఫోర్ బెస్ట్ ఫుడ్స్ ఉంటాయి అవేంటి అంటే ఫస్ట్ మొరింగా లీవ్స్ స్టిక్స్ సెకండ్ వచ్చేసి నువ్వులు థర్డ్ వచ్చేసి రాగి అండ్ ఫోర్త్ వచ్చేసి టోఫు అయితే ఇందులో బ్యూటిఫుల్ మిలెట్ రాగి కదా సో అందరికీ తెలుసు రాగి జాబ్ ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి అయితే రాగితో ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ స్మూతీ చూపించబోతున్నాను విత్ డ్రై ఫ్రూట్స్ స్టార్ట్ చేసేద్దామా మనకు కావాల్సిన పదార్థాలు రాగి ఫ్లోర్ అండ్ బాదం నానబెట్టండి నైటే అండ్ కిస్మిస్ డేట్స్ ఒకవేళ షుగర్ ఉన్నవాళ్ళు ఈ కిస్మిస్ అవాయిడ్ చేస్తూ ఉండండి అండ్ చియా సీడ్స్ నానబెట్టాలి అండ్ అంజీర్ ఫిక్స్ పంకిన్ సీడ్స్ బనానా ఒకటి తీసుకోండి సరిపోతుంది అండ్ గుర్తుపెట్టుకోండి బనానా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వరండి బనానా ఈజ్ ఆల్సే ఫ్రూట్ చాలా మంది బనానాని బ్యాడ్ చేసేసారు సో బనానాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకు బ్యూటిఫుల్గా పొటాషియం దొరుకుతుంది ఓకే ఇంగ్రీడియంట్స్ చూసేశారు కదా కానీ నేను ప్రిపేర్ చేసే ముందు టూ టీ స్పూన్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ని మీరు కొన్ని కొన్ని వాటర్లో కలుపుకోండి లమ్స్ లేకుండా ఎందుకంటే మనం కొద్దిగా ఉడికించినప్పుడు మళ్ళీ గడ్డలాగా అనమాట నీట్గా కలిపేసుకోండి ఫస్టే సో ఇంకా మీరు ఈ ఇలా వాటర్లో రాగి పిండిని నైటే సోక్ చేసుకున్నారనుకోండి హెల్త్ బెనిఫిట్స్ ఇంకా బాగుంటాయి స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఇద్దరికి వస్తుంది మీరు ఒకరి కోసమే తీసుకుంటున్నారు అంటే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది కొద్దిగా వాటర్ బాయిల్ అవ్వాలి రాగితోనే మనం ఎందుకు ఈ రెసిపీ చేస్తున్నామంటే రాగిలో ఉన్న న్యూట్రియం కానీ కాల్షియం కానీ మనకి ఎందులో దొరకదండి ఇట్స్ అ బ్యూటిఫుల్ మిల్లెట్ సో నీ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు కానీ డైలీ రాగి ఇంక్లూడ్ చేస్తున్నారు అనుకోండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలి సో ఇప్పుడు ఏవైనా మీకు స్మూతీస్ కానీ వెయిట్ లాస్ డ్రింక్స్ కానీ ఇవన్నీ ఏంటి అంటే మన ఫ్యాట్ మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి మనం క్యాలరీ డెఫిసిట్లో వెళ్ళడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట సో దీనివల్ల ఏంటంటే సపోజ్ నా బ్రేక్ఫాస్ట్లో డైలీ నేను దోశ తీసుకుంటున్నాను లేకపోతే డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఐటమ్స్ బోండా కానీ వడ కానీ తీసుకుంటున్నాను అందులో మినిమం ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి సో అదే నేను దానికి బదులుగా ఇప్పుడు నేను రాగి స్మూతీ ఇంక్లూడ్ చేశాను అనుకోండి క్యాలరీస్ ఎన్నైపోతాయి ఇప్పుడు మనకి దీంట్లో త్రీ హండ్రెడ్ క్యాలరీసే వస్తాయి సో ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ క్యాలరీస్కి వచ్చేసాం అంటే తెలియకుండానే క్యాలరీ డెఫిసిట్లో ఉన్నాం సో ఇలా తెలియకుండా క్యాలరీ డెఫిసెట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కొంచెం వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం మనం ఇందులో యాడ్ చేసే డ్రై ఫ్రూట్స్ వల్ల కానీ మిల్క్ వల్ల కానీ రాగి వల్ల కానీ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేవి మన బాడీకి అందుతాయి అనమాట అందుకే కొంచెం మనం ఎనర్జి గా ఉండగలుగుతాం కొద్దిగా మనకు మెటబాలిజం బూస్ట్ పోవడానికి కూడా హెల్ప్ అవుతుంది మనము ఈ డ్రై ఫ్రూట్స్ డేట్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం మిల్క్ ఇంక్లూడ్ చేస్తున్నాం రాగి ఇంక్లూడ్ చేస్తున్నాం ఇందులో ఉన్న న్యూట్రియన్స్ మనకు వీక్నెస్ అంటే మన న్యూట్రిషన్ డెఫిషియన్స్ ఏమైనా ఉంటే కూడా ఓవర్కమ్ హెల్ప్ అవుతుంది సో ఒకటే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీకు వెయిట్ లాస్ జర్నీలో హెల్ప్ అవుతాయి అంతే కానీ ఇది ఒకటే తీసుకున్నంత మాత్రాన వెయిట్ లాస్ అయితే అవ్వరు దీంతో పాటు మీరు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ వాటర్ ఇంటే స్లీపింగ్ ప్యాటర్న్ కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేశారనుకోండి చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఇంకా మీకు ఈ వెయిట్ లాస్ మీద గైడెన్స్ కావాలి అంటే నేను రీసెంట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవ్వచ్చు సో మనకు వాటర్ బాయిల్ అయిపోయింది సో వాటర్లో మనం సోప్ చేసుకున్న ఈ రాగి పిండిని యాడ్ చేసేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే బాయిల్ అయిపోయింది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కూడా ఇది పౌడర్ కాబట్టి ఎప్పుడైనా హరి హరిగా ఉన్నారు మీరు ఆఫీస్కి వెళ్ళాలి వితిన్ టెన్ మినిట్స్లో ఏం ఏదైనా రెసిపీ చెప్పమంటే ఇది నేను సజెస్ట్ చేస్తాను యూజువల్గా నేను ఇంట్లో ఇదే ప్రిఫర్ చేస్తాను అనమాట చూసారా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉడికిపోయింది సో ఎక్కువసేపు చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ వన్ మినిట్ ఒక ఫిఫ్టీ సెకండ్స్ మీరు స్ట్రిట్ చేస్తే సరిపోతుంది ఇది కొంచెం చల్లారాలండి తొందర తొందరగా వెళ్ళాలి ఒక ట్వంటీ మినిట్స్ టైం ఉంది మరి ఎలా చేసుకోవాలి అంటే మీరు ఇది సోక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక టూ టీ స్పూన్స్ వాటర్ నానబెట్టేసి ఫిఫ్టీ సెకండ్స్లో వాటర్ బాయిల్ అయితే ఉడికిపోతుంది అంత లోపల మీరు మిక్సీ జార్లో మిల్క్ ఈ డ్రై ఫ్రూట్స్ బనానా యాడ్ చేసి తీసు ఇది యాడ్ చేసేసుకున్నారనుకోండి ఇక్కడ మీకు బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది హెల్తీగా క్యాల్షియం అండ్ ప్రోటీన్ రిచ్ స్మూతీ మీ బాడీకి అందుతుంది సో ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తూ ఉండండి ఒకవేళ మీరు హరిగా వెళ్ళాలి బయట ఫుడ్ అవాయిడ్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నేను చెప్పొచ్చు సో ఇక్కడ మనం రాగి చల్లారెలోపు వేరే ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో యాడ్ చేసేద్దాం సో ఫస్ట్ నేను టూ డేట్స్ తీసుకుంటున్నాను రేజిన్స్ వచ్చేసి నానబెడితే ఇంకా మంచిది సో ఇప్పుడైతే నానబెట్టకుండానే వేసేస్తున్నాను ఒక టెన్ రేజిన్స్ బాదం మినిమం టెన్ ఉండాలి విత్ స్కిన్ ఆర్ వితౌట్ స్కిన్ ఏ ఎలా అయినా మీరు తీసుకోవచ్చు బట్ నానబెడితే ఏంటంటే బాదం నానబెట్టినప్పుడు ఫైబర్ అబ్జార్బ్షన్ ఎక్కువ అవుతుందనమాట అందుకే నానబెట్టి తీసుకోమని చెప్తారు సో నేను నేను నైట్ సోక్ చేసుకున్నాను కాబట్టి టెన్ బాదం ఇందులో యాడ్ చేసేస్తున్నాను సో కంప్లీట్గా వన్ బనానా ఒకవేళ మీరు ఇద్దరికి తీసుకుంటున్నారంటే రెండు బనానాలు యాడ్ చేసేసుకోండి సో ఇందులో హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను కొద్దిగా మిల్క్ యాడ్ చేసేయండి ఇందులో పంకిన్ సీడ్స్ మనకు ఒక వన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది సో ఇందులో మనం షుగర్ యూజ్ చేయట్లేదు బెల్లం యూస్ చేయట్లేదు తేనె కూడా యూస్ చేయట్లేదు ఎందుకంటే స్వీట్నెస్ మనకు బ ఫ్రూట్స్ నుంచి వస్తుంది డేట్స్ తీసుకుంటున్నాం రైజిన్స్ తీసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి సో చల్లారిపోయిందండి సో ఇదంతా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ మనం సాల్ట్ కూడా యూస్ చేయట్లేదు సింపుల్గా కొద్ది అది కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో మనం ఈ స్మూతీ అనేది చేస్తున్నాము మిక్సీ పట్టేద్దాం మిక్సీ కొంచెం స్మూత్గా బ్లెండ్ చేశారనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారా మనం త్రీ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వన్ గ్లాస్ వచ్చింది ఇందులో లాస్ట్ అండ్ బట్ నార్త్ లీస్ట్ సబ్జా సీడ్స్ యాడ్ చేస్తాం సబ్జా సీడ్స్ లో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందులో కాల్షియం కూడా దొరుకుతుంది అండ్ ఫైబర్ కూడా పుష్కలంగా దొరుకుతుంది సో సబ్జా సీడ్స్ కూడా నేను నానబెట్టి పెట్టేసుకున్నాను చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ రెండింటిలో ఏదైనా యూస్ చేయొచ్చు ఇదే యూజ్ చేయాలని పర్టికులర్గా ఏమీ లేదు ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేస్తూ ఉండండి అండ్ మన స్మూతీ అయిపోయే లోపలు నానిపోతాయి అనమాట సో చూసారా టెక్స్చర్ కానీ మీరు చియా సీడ్స్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఒకవేళ మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారనుకోండి స్టార్ట్ చేసేయండి ఈ స్మూతీ కూడా మీరు బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం డ్రై ఫ్రూట్స్ తినేసేయాలి అని చెప్పేసి ఎక్కువ అమౌంట్లో తీసుకుంటూ ఉంటారు చాలా మటుకు సో డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే ఎక్కువ అనేది మంచిది కాదండి లిమిట్ అమౌంట్లో తీసుకుంటేనే హెల్త్కి బెనిఫిట్స్ అనేవి యాడ్ అవుతాయి సో వీలైనంత వరకు డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తున్నారా ఏదైనా ఇంక్లూడ్ చేయండి బట్ లిమిట్ అమౌంట్లోనే ఇంక్లూడ్ చేస్తూ ఉండండి దట్స్ ఇట్ గైస్ టేస్ట్ చూసేద్దాం సూపర్గా ఉందండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి టేస్ట్ ఎలా ఉందో దట్స్ ఇట్ గైస్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ